తన కెరియర్ మొదలుపెట్టిన రాకేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్గా ఏకంగా పదిహేను వందల సినిమాలకు పైగా కంపోజ్ చేశారు ఇక ఆయన అసలు పేరు రామారావు ప్రస్తుతం టాప్ డ్యాన్స్ మాస్టర్గా ఉన్న జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఈయనకు శిష్యులుగా ఉండేవారు ముఖ్యంగా సీతయ్య దేవదాస్ చిరునవ్వుతో లాహిరి లాహిరి వంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్ డీ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు కుసిర్ అనే కంటెస్టెంట్కి డీసోలో డ్యాన్స్ మాస్టర్గా ఉండేవారు అదుపా తడప జబర్దస్త్లో కూడా కనిపిస్తూ ఉండేవారు ఇక ఇదంతా పక్కన పెడితే ఈయన తాజాగా అనాథాశ్రమంలో చేరారనే వార్తలు కూడా వైరల్గా మారాయి అసలు విషయానికి వెళ్తే భార్యను వదిలేసి కనకలక్ష్మి అనే ఇంకొక మహిళతో సహజం చేస్తూ ఉన్న రాకేష్ మాస్టర్ను ఆమె బాగా మోసం చేయడంతో భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నారట వేగంగానే డ్యాన్స్ నేర్చుకున్న రాకేష్ మాస్టర్ కొన్నాళ్ళ పాటు చిన్న సినిమాల్లో డ్యాన్సర్గా మారి ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా కూడా చేశారు ఇక ఆయన మొదటి అవకాశం ఇచ్చింది మాత్రం హీరో వేణు తోటిపూడి ఆయన మొదట్లో చేసిన సినిమాలన్నిటికీ కూడా దాదాపు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేయడం జరిగింది ఇక అందులో చిరునవ్వుతో సినిమాకు కూడా వర్క్ చేయగా ఆ సినిమా మంచి గుర్తింపు లభించింది ఆ దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేశారు అలాగే రాకేష్ మాస్టర్ ప్రముఖ దర్శకుడు వైవి ఎస్ చౌదరి సినిమాలు కూడా తరచుగా కొరియోగ్రాఫ్ చేస్తూ ఉండేవారు ఇక దేవదాస్ సినిమాకు కూడా ఆయనే కొరియోగ్రాఫ్గా వర్క్ చేశారు లాహిర్ లాహిర్లో సీతయ్య వంటి సినిమాకు కూడా వర్క్ చేసిన రాకేష్ మాస్తర్ మంచి గుర్తింపు అందుకున్నారు ఆ తర్వాత మరి కొంతమంది ప్రముఖ హీరోలు సినిమాలు పాటలకు ఆయన డ్యాన్స్ కంపోజ్ చేశారు ప్రభాస్ రామ్కు ప్రత్యేక శిక్షణ అయితే రాకేష్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్న కొద్దీ తన డ్యాన్స్ స్కూల్కు యథావిధిగా కొనసాగించారు అయితే ఆయన ప్రత్యేకంగా కొంతమంది ఇండస్ట్రీ వారసులు కూడా ప్రత్యేకంగా డ్యాన్స్ నేర్పారు ఇందులో ప్రభాస్ కూడా ఉన్నారు ప్రభాస్ ఇండస్ట్రీలో రాకముందు రాకేష్ మాస్టర్ దగ్గర కూడా కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు అలాగే రామ్ పోజనే కూడా రాకేష్ మాస్టరే శిష్యురే ఇక రాకేష్ మాస్టర్ టెలివిజన్ ప్రపంచంలో కూడా అందరికీ తెలిసిన వారే ఆటా షోలో కూడా చాలా కాలం పాటు ఆయన జడ్జిగా కొనసాగారు అంతేకాకుండా ఈటీవీలో వచ్చే డి షోలో కూడా రాకేష్ మాస్టర్ జడ్జిగా కనిపించారు ఇక అనంతరం జబర్దస్త్ షో ద్వారా కూడా పలు ఎపిసోడ్లు కనిపించి రాకేష్ మాస్టర్ అనంతరం సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా స్థాపించారు అందులో వివిధ రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్గా మారారు